నెల్లూరు జిల్లాలో ఆగస్టు 7వ తేదీన చేనేతల దినోత్సవం సందర్భంగా గాంధీ బొమ్మ దగ్గర మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వ్యవసాయ రంగం తర్వాత చేనేతల రంగం చాలా గొప్పదని అందరూ చెప్పుకుంటుంటారు. కానీ ఇప్పటికీ చేనేతలు ఎన్నో కష్టాలు పడుతున్నారంటూ తాము చేస్తున్న పనికి గిట్టుబాటు ధర లేక, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచుతామని చెప్పగా తాము ఏదైతే వాడకంలో నూలు, పట్టు కొనుగోలు రేట్లు ఎక్కువగా ఉంటాయని, అదేవిధంగా చేనేత వస్త్రాలు మార్కెట్లోకి వెళితే ఎక్కువ దొరికితే అమ్మితే ఎవరూ కొనుగోలు చెయ్యరని, మాకు జీఎస్టీ అనేదే లేకుండా అసలు తొలగించేయాలని, అవసరమైన ముడిసరుకులు, రంగులు, రసాయనాలు, జరి ఇవన్నీ మాకు సబ్సిడీలో ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కమిటీ అధ్యక్షులు ఆసుల సురేష్, ప్రభాకర్ రావు, రాష్ట్ర కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు. చేనేత దినోత్సవం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక చేనేతలకి ఒక దినోత్సవాన్ని ఒక డేటు మనకి ఫిక్స్ చేసింది. అది ఆగస్టు 7న అది కొనసాగుతాం. అదే ప్రధానంగా వ్యవసాయం తర్వాత చేనేత రంగం అయితే పెద్ద రంగం అని మనం చెప్పుకుంటున్నామే తప్ప చేనేతలు ఇప్పుడు కూడా నానా కష్టాలు పడుతున్నారు. అదేవిధంగా చేసిన పని గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా జీఎస్టీని 5% నుంచి ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ జీఎస్టీ వల్ల కూడా ఏంటంటే వేసిన సరుకు ఎక్కువ రేటు అమ్మాల్సి వస్తుంది. ముడి సరుకుల మీద రేట్లు ఎక్కువ పడతాయి. పట్టు, నూలు, జరి ఇవన్నీ కూడా ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది, పడుతుంది కూడా. అది రేటు పెరిగితే మార్కెట్లోకి పోదు, కొనుగోలు చేయరు. అందుకని మేము జీఎస్టీని పూర్తిగా చేనేత రంగం మీద రద్దు చేయండి, ఇది ఎత్తేయండి పూర్తిగా. అదేవిధంగా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే మొత్తం పౌర్లూం రంగానికి, ఏర్ చెట్లూం రంగానికి ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు, ఎక్కువ నిధులు బడ్జెట్లో కేటాయిస్తున్నారు. అలాంటిది చేనేత రంగానికి ఎందుకు కేటాయించడం లేదనేది ప్రధాన మా డిమాండ్. అందుకని మీరు పూర్వ వైభవం రావాలంటే, చేనేత కోట్లాది మంది చేనేత కార్మికులకు మీరు పని కల్పించాలంటే ఖచ్చితంగా జీఎస్టీ ఎత్తివేయాలి, ప్రోత్సాహాలు ఇవ్వాలి, సహకార సంఘాల వ్యవస్థని పటిష్టపరచాలి. ముడి సరుకులు ఉన్నాయి, రంగులు, రసాయనాలు, దానికి కావాల్సిన రంగులు ఉన్నాయన్నమాట, జరి ఇవన్నీ కూడా, మొత్తం పట్టు ఇవన్నీ కూడా రాయితీలతో ఉన్నటువంటి సబ్సిడీతో ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తేనే తప్ప చేనేత రంగం మనుగడ సాగదు. అందుకని చేనేత కార్మికుల సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణం కట్టాలన్నా, మగ్గం పెట్టుకోవాలంటే షెడ్లు కట్టుకోవాలన్నా అందరికీ పూర్తిగా ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం. అంటే కొత్త ఆధునిక డిజైన్ తయారు చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ కూడా అవసరం. కాబట్టి కేంద్రం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి సుమారుగా 5-6 సంవత్సరాల నుంచి ఆ స్కిల్ డెవలప్మెంట్ లేనేలేదు. అందుకే సిల్క్ సబ్సిడీ, సరే సిల్క్ నేసే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళండి. ముందు 10% బ్యాంక్ రుణాలు కూడా సబ్సిడీతో ఇవ్వాలనేది చేనేత కార్మికులు ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ వినేత రంగం బట్టగట్టదు. లేకుంటే దీనికైనా రోడ్డు మీద వదిలేసి చేనేత కార్మికులు ఆత్మహత్య జరుగుతాయి. ఆ పని మొత్తం పోతే మగ్గం కొద్ది రోజులకి మ్యూజియంలో పెట్టుకోవాల్సి చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభాకర్ రావు, నేను కైకాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, అట్లే ఏపీ వెపా ఉపాధ్యక్షుడిని. చేనేతలకి చేనేత భవనం కంపల్సరీ ప్రతి జిల్లాలో ఉండాలి. చేనేతలకి అండగా చేనేత బజార్ ఉండాలి. ప్రతి జిల్లాలో, ప్రతి మండల కార్యాలయంలో చేనేత బజార్ని, చేనేత భవనాల్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ చేనేతల్ని ఆదుకోవాలి. ప్రతి వారానికి 2 రోజులు చేనేత బట్టలు వేసుకునేటట్టుగా ప్రభుత్వము, అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవోని పాస్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. Star 9 లైవ్.